వినయ విధేయ రామ చిత్రానికి వచ్చిన లాస్ ను చరణ్ దానయ్య కొంతమేర భరించారనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వ్యాపార లావాదేవీలో చరణ్ ఇంటర్ఫియర్ కావటం, స్వచ్ఛందంగా నష్టపరిహారం ఇవ్వటం చిరంజీవికి నచ్చలేదట. వినయ విధేయ రామ చిత్రానికి బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోలేదు. 60 కోట్ల పైగానే షేర్ రావటంతో బయ్యర్లు కిమ్మనలేదు. ఎలాగో సినిమాను కింది సెంటర్లకు, థర్డ్ పార్టీలకు అమ్మేయటం వల్ల నష్టం ఒక్కరి మీదే కాకుండా పలువురికి షేర్ అయింది. ఈ చిత్రానికి బయ్యర్లు గగ్గోలు పెట్టలేదు. కానీ ఇలాంటి సినిమా చేసినందుకు చరణ్ నైతిక బాధ్యత తీసుకుని బహిరంగ క్షమాపణ లేఖ రాయటమే కాకుండా పారితోషికంలో కూడా 1/3 తిరిగి ఇచ్చేశాడట. బయ్యర్లు కంప్లైంట్ చేయకుండానే చరణ్ ఈ డెసిషన్ తీసుకున్నాడనే సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లిందట. సినిమా వ్యాపారంలో లాభ నష్టాలు మామూలేనని, భారీ నష్టాలు రానప్పుడు, బయ్యర్లు పరిహారం ఆశించినప్పుడు ఇలా స్వచ్ఛందంగా డబ్బులు తిరిగి ఇవ్వరాదని, దీనివల్ల ముందు ముందు కూడా స్వల్ప నష్టాలకు కూడా పరిహారం ఆశిస్తారని చిరంజీవి తనయుడికి క్లాస్ పీకినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సైరా వ్యాపార విషయాల్లో చరణ్ ఇలా సెన్సిటివ్ గా వ్యవహరిస్తాడేమోనని చిరంజీవి ముందే జాగ్రత్త పడినట్టున్నారు.